नमस्ते गुरुगारु नमस्ते గురుగారు జనాలు రోగిలు కట్టుకొని నివసించేవాళ్ళు కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టుకొని నివసిస్తున్నారు దానికి కారణం ఏంటి గురుగారు ముందు మనము రోగిలు అంటే ఏంటో చూద్దాం మనకు ఇంటికి ముందు పర్యావరణము వెనుక పర్యావరణం అంటాం ఇంకా దాన్ని చూస్తే మొదలుగా ఇంటి పర్యావరణం అనికనే వస్తుంది పర్యావరణం అనగా మనకు మీ యొక్క కదలికల యొక్క ప్రసార ప్రభావిత పరిణామం కదలాడేది అందుకే మీ యొక్క జీవస్థితి యొక్క వికసింపుని యొక్క నడకలు ఉన్నట్లయితే ఆ యొక్క పర్యావరణం అంతా వికసింపులతో ఉంటుంది ఆ యొక్క అలా ఆ యొక్క వికసింపుని యొక్క నడకల్లో కదిలే యొక్క విధానాన్ని లోగిలి అంటాం అందుకే మీకు ఒక ఇంట్లో నలుగురు నడకక సభ్యులు జీవిస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవస్థితి యొక్క ప్రామాణిక వికసింపుల నడకలన్నీ కూడా అంటే పాద వికసింపులు ఎక్కితపోయి యొక్క వికసింపులు ఇలా జీవము ఒక్క యొక్క పాత్ర పోషణకు తగ్గట్టుగా జీవించబడట ఎందుకు వెలువడిన ఆ అనుభవ నడక సరస్థితిని బట్టి ఆ జీవంలోని యొక్క వికసింపులన్నిటినీ ఆ యొక్క పర్యావరణ నడక పట్టుకొని ఉంటుందన్నమాట అలా పట్టుకోబడటం ద్వారా మాది ముందు నడకగా ఇంటి ముందు ప్రాంగణము వెనుక నడకగా ప్రాంగణము అంటాం చుట్టు నడకకంతా లోగిలి అనేటట్టుగా వస్తుంది అలా మనకి ఆ యొక్క పర్యావరణ నడక ప్రభావంలో ఈ యొక్క వికసింపు నడకలతో కూడుకొని కదులుతుంటాయి అలా నిరంతరం కూడా మనకి కింద భూసారాంశయుత తీగలో మన యొక్క సార నివృత్త నడక ఉన్నంత వరకు కూడా మరి ఆ పర్యావరణ నడక పరంగా మన యొక్క వికసింపు నడకలు ఆ లోగిల్లో కదులుతూనే ఉంటాయి అంటే ఆ లోగిల్లు అంటే పర్యావరణ పరంగా అలా తిరుగుతుంటాయి అలా తిరిగే యొక్క విధానాన్ని ఏమంటామంటే లోగిలి అంటాం అంటే మనకి ఆ లోతు నడకలను బట్టి ఇంకా కదులుతూ పోతూనే ఉంటాయి మీకు ఆ వికసింపు నడకలు లోతుల్లో అలవడే కొద్ది కూడా అది లోగిలిగా ప్రాంగణంలోకి వచ్చేస్తుంది అన్నమాట అట్లా మనకి లోగిల్లో జీవించబడే వాళ్ళము అని ఆ తర్వాత అందరి యొక్క అనుభవపూర్వక సారాంశయుత తీగలన్నీ ఒకే చోట ఇవ్వడింపబడ్డాం అప్పుడు మనకి అందుకే ఒక ఇంటికి మధ్య కొంచెం స్థలశే కలిగి ఉండేటివి అప్పుడు మీకు ఇంకా భూ నడక సారాంశయుత తీగల పరమున మనకి లింకుల సార నివృత్త నడక అనేది మనకి ఇరువురు యొక్క జీవాలు జీవించబడటం ఏంది వెలువడుతుంది కాబట్టి ఆ తర్వాత ఏ జీవానికి ఆ జీవానికి స్థిరస్థితిని అనుభవపూర్వక కనడక ఏర్పడినట్లయితే ఒకరింటి స్థలానికి ఇంకొకరింటి స్థలానికి కొంచెం మధ్యలో స్థలశేఖరణే ఉంటుంది ఆ తర్వాత ఇళ్ళు ఆనుకొని ఉన్నాయి అనే యొక్క విధానంలో మనకి వాళ్ళ యొక్క జీవస్థితి యొక్క ప్రామాణిక స్థిరస్థితి అనుభవపూర్వక కనడక తీగల అల్లికలు కొంచెం ఎడమైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్య కొంచెం స్థలశేఖరణ ఉంటుంది ఒకవేళ వాళ్ళ ఇరువురి యొక్క తీగల యొక్క అల్లికల నడకలు భూ నడక సారాంశీత తీగల అల్లికల్లో ఏకమై ఉన్నారనుకోండి ఇళ్ళు దగ్గరగా ఉంటాయన్నమాట అలా వచ్చేస్తాయి ఆ తర్వాత గత నడక లింకులు అనమాట అందుకే మీకు చచ్చిపుట్టి ఎవరికి తల్లో ఎవరు నడక తండ్రో ఎవరు చెల్లో అనేటట్టుగా ఎవరికి ఎవరు ఏం కాపాడతామో ఒకసారి చచ్చిపుట్లో అట్లా వాళ్ళంతా కూడా గతగత స్థితిలో ఒక నడక కుటుంబ లింకుల వ్యవహారికములు అందుకే ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది అని సందేహస్పూరితమున ఆ యొక్క ఒక 10 సెంట్లు వినియోగించినారనుకోండి ఆ అపార్ట్మెంట్ కోసము ఒక 20 సెంట్లు వినియోగించినారనుకోండి మనకి ఆ భూ నడక స్థలశేఖరణలో వాళ్ళ యొక్క లింకుల అనుభవపూర్వక సారాంశయుత తీగల నడకలన్నీ ఉంటాయి అందుకే వాళ్ళందరి పేరు బలాల పరమున ఆ భూమి పొర అనేది వాళ్ళ అనుభవ సారంలోంచి ఉత్పన్నమై వచ్చి ఉంటుంది అందుకే వాళ్ళు మనకు ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి అపార్ట్మెంట్ 10 నడక కుటుంబాలు జీవించబడుతున్నాయంటే వాళ్ళు గతగత యొక్క స్థితిలో అలవరికపడిన కుటుంబానికి లింకులు అలవరికక నడకలు ఉండబడటం ద్వారా వాళ్ళ యొక్క అనుభవపూర్వక సారమంతా ఆ భూ స్థలశేఖరణలో ఉండబడటం ద్వారా వాళ్ళకు ఒకే స్థలశేఖరణ కేటాయించబడుతుంది ఒకే స్థలశేఖరణలో మరి ఒక ఇంటి పైన ఇంకొక ఇల్లు ఇంకొక ఇంటి పైన ఇంకొక ఇల్లు అని అనటంతో మనకి అనుభవ నడక లోతుల నడకలను బట్టి అంటే ఇప్పుడు మనకు ఒక నడక గత స్థితి ఎందు వీళ్ళు తల్లిదండ్రులు ఇంకొక గత స్థితి ఎందు అట్లా మనకు ముందు వెనక అనేటి ఉంటాయి కదా అట్లా ముందు వెనక నడకలను బట్టి మనకు ఒక అంతస్తు 2 అంతస్తు 3 అంతస్తు అట్లా గత నిర్వహణ నడకతో కూడుకోబడి ఎన్ని లింకులు ఉంటాయో వాళ్ళకి ఆ లింకులు 4 లింకులు ఉంటే 4 రక అంతస్తులని అందులో కూడా లింకుల నడకలు 8, 9, 10 ఉంటే ఆ ఇల్లులు ఒక్కొక్క అంతస్తుకు ఇన్ని ఇల్లులని అట్లా మనకి నిర్ధారించేదంతప్పటికీ మనకి ఆ గత స్థితి యొక్క రుణానుభార నడక లింకులను బట్టి ఆధారపడి ఉంటాయి అందుకే మనకు వాళ్ళు గతగత యొక్క స్థితిలో వాళ్ళు ఒకరికొకరికి లింకులు అలవరికతో కూడిన యొక్క పాత్ర పోషకులనే మనకు తెలియాలి వాళ్ళ అనుభవపూర్వక సార నివృత్తం అంతా ఇప్పుడు చూస్తే వాళ్ళు ఏ కుటుంబానికి ఒకే అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే అన్నట్టే ఉన్నారు కానీ అందరూ చూస్తే
మరి వాళ్ళ యొక్క పర్యావరణం అడకంతా అపార్ట్మెంట్ అంతా ఒకే రీతిలో సాగిపోతుంటుంది. అంటే వీళ్ళు మనం అంటున్నాం కదా చెత్త ఊడ్చడమని, ఆ లోగిలు నడకలు శుభ్రం చేయడమని, లేకపోతే వాళ్ళు ఒకరికొకరుగా దాని యొక్క సౌకర్యాని కోసము అందరూ డబ్బులు వేయడమని ఇట్లా మీరు వింటుంటారు కదా. అదంతా కూడా వాళ్ళ పంచుకుడిపై యొక్క నడక అనేది గతగత నిర్వహణ నడకలో వాళ్ళందరికీ అందరూ లింకు లేనని తెలబడ్డాం. అందుకే ఇప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబమే అనేటట్టు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గత స్థితి యొక్క నడక పరిణమన లింకుతో కూడిన యొక్క పాత్ర పోషణలన్నీ వాళ్ళకు ఉండబడటం ద్వారా మరి ఆ లింకులు తీరబడినా కూడా మనకు ఊర్నడక యొక్క సారాంశ తీగలో పూర్తిగా అంతో ఇంతో లింకు నడక ఉంటేనే ఒక శలశేఖరం పూర్తిగా తీరబడితే ఎవరికి వారికిగా మనకి ఆ శలశేఖర నీళ్ళు ఏర్పడుతూ పోతాయి అనేది తెలబడతాయి. అట్లాగే వీళ్ళు ఇంకా అంతో ఇంతో లింకుల సారాలు ఆ భూసారాంశ తీగలో ఉండబడటం ద్వారానే ఆ శలశేఖర నడక అందరికీ వర్తించింది. ఆ 10 సెంట్లే దాదాపు 50 ఇళ్లకు వర్తించింది అనమాట. అప్పుడు మనకి అందరి అనుభవపూర్వక యొక్క సారాంశయుత తీగలు ఆ భూమి పొరల పొర నడుమున ఉంటేనే కదా అన్ని అంతస్తులైన భూమి మొయ్యగలుగుతుంది అని. అంటే వాళ్ళ ఒక్కొక్కరి యొక్క అనుభవపూర్వక యొక్క స్థిరస్థితి నడక అంతా కూడా పూర్తి స్థిరంగా ఉన్నట్టయితే మనకు 4 అంతస్తులు కట్టిని, 5 అంతస్తులు కట్టిని కింద వాళ్ళ భూసారాంశ తీగలు కదులుతూనే ఉంటాయి. అలా ఎవరికి వారికిగా తేలపడుతూ రావాలా, అలా తేలబడుతూ యొక్క వచ్చినట్లయితే కనుక భూమి తేలికగా మొయ్యగలుగుతుందని తేలబడతారు. అందుకే వాళ్ళు అలా జీవించబడుతున్నారంటే కారణం ఏమిటి అంటే వాళ్ళు గతగత స్థితిలో యొక్క లింకుల పాత్రలని తేలబడ్డాం. అలా మీకు తేలబడినట్లయితే వాళ్ళు అక్కడ అలా జీవించబడడానికి కారణం ఏంటో మనకు తెలిసిపోతుంది. లేకపోతే మీకు గతగత స్థితిలో మీ యొక్క అనుభవపూర్వక నడకలు మీకు తెలియకపోవటం ద్వారా ప్రస్తుతంలో ఇలా ఒక అపార్ట్మెంట్లో ఎందుకు ఉండదలిచినామో అనేది. ఒకరు ఉంటారు సొంత ఇంట్లో విడిగా కట్టుకుంటే ఇష్టం అని అంటారు, కొందరు అట్లా ఉండడం ఇష్టం లేదు అని కొందరు అంటుంటారు. మరి వాళ్ళకు గత నడక పరమ వాళ్ళ లింకుల నడకలు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆడే ఇంటి నిర్వహణ అనేది వెలువడుతుంది అని. అట్లా మనకి తెలియాల్సింది ఏంటంటే గతగత నిర్వహణ పరమ లింకుల అలవరికి యొక్క నడకలను బట్టి వాళ్ళ అనుభవపూర్వక యొక్క సారస్థితి అంతా మిళిత నిర్వహణ పరమన వాళ్ళందరికీ అక్కడ సరసేకరణ కేటాయించబడడం జరిగిందని, అది కూడా ముందు లింకులు వెనుక నడక లింకుల నడకలు పెరుగుతూ పోబడ్డం అనటంతో మేము 1వ అంతస్తులో ఉన్నాము, మేము 2వ అంతస్తులో ఉన్నాము అనడానికి కారణాలు అవన్నీ మనకు తెలియాల. అలా తెలియాలంటే ఆ ఇంటి పర్యావరణ యొక్క లోతుల్లో మనకు గమనం అనేది ఏర్పడాలి. అలా ఏర్పడితే వాళ్ళు ఎప్పటికెప్పుడు లింకులో కూడా మనకు తెలిసిపోతాయి అని.